మనమేం చేయాలి, మనం సోషల్ ఆడిట్ చేయాలి. ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ ఏం చేసి దొంగ పనులు చేసినాడో వెంకన్న జర్నలిస్టు పుస్తకం వేసినాడు ఒక్కొక్కటి, అది 150 ఆరోపణలు అయినాయి. మనం కూడా అటువంటి చేయాలి, ఒకటి ముందు గైడ్ చేయాలి, ఈ పని చేయండి, ఈ పని చేయండి, ఈ పని చేయండి. పని చేయకపోతే ఈ దొంగ పని చేసినారు, ఈ దొంగ పని చేసినారు, దొంగ పని చేసినారు. ఇది సోషల్ ఆడిట్. సోషల్ ఆడిట్ చేస్తే మనం పౌర సమాజం ఆ పని చేయాలి. అప్పుడు మనల్ని మనం విమర్శించుకోవాలి, లేకపోతే మనం ఎందుకు చేయలేదు. మన పాత్ర మనం నిర్వర్తించకపోతే వాళ్ళ పాత్ర అట్లనే ఉంటుంది. లేకపోతే మళ్ళా మళ్ళా ప్రజాస్వామిక పరిరక్షణ ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది. నాదెల్ల భాస్కర్ రావు అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో పోరాటాలే చేసినాం, మళ్ళీ ఇప్పుడు కూడా చేయాలి. ఎందుకంటే దేశంలో జనతంత్రం కరువు అయిపోయింది. దేశంలో ధనతంత్రం ఉన్నది, చోరతంత్రం ఉన్నది. అందరూ చోరులే కనిపిస్తున్నారు, డబ్బులు ఉన్నలే కనిపిస్తున్నారు, పేదలు కనిపిస్తలేరు, మంచోళ్ళు కనిపిస్తలేరు, మేధావులు కనిపిస్తలేరు, నిజాయితీ పరులు కనిపిస్తలేరు, వెతికినా కూడా పార్లమెంట్లో అసెంబ్లీలో కనిపిస్తలేరు. వాళ్ళు కూడా దొంగలకే పట్టం కడుతున్నారు. ఏ అభ్యర్థి బ్యాలెట్ పేపర్ చూస్తే మంచోళ్ళు కనిపిస్తలేరు, పార్లమెంట్లో చూస్తే మనుషులు కనిపిస్తలేరు. మరి ఏం చేయాలి? అప్పుడే ఇంకా అయిపోయిందో లేదో, ప్రమాణ స్వీకారం జరిగిందో లేదో, 6 నెలలనే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అని ఒక కడియం శ్రీహరాయణ ఆయన అన్నాడు. ఆయన ఏమనాలే? కేసీఆర్ ఏం చెప్పిండు? తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నాడు. కాబట్టి నేను ఉండాలి ముఖ్యమంత్రి అనాలి, కానీ కేసీఆర్ ఉండాలంటే ఎట్లా? కడియం శ్రీహరి దళితుడే కదా. మరి నువ్వు ఉండు, వాడిని ఎట్లుంచుతావు, ఓడిపోయిన ఎట్లుంచుతావు? ఇప్పుడు మనకు సమస్య ఏంటంటే, కేసీఆర్ ఓడిపోయినంత మాత్రాన ప్రజాస్వామ్యం గెలిచినట్టు కాదు. కేసీఆర్ కాంగ్రెస్ గెలవలేదు, ప్రజలు గెలిచిండ్రు. ప్రజలే కేసీఆర్ని ఇంటికి పంపారు, కష్టతోటి పంపారు. కాంగ్రెస్ ఏం చేసింది? గెలవడానికి ఏమైనా చేసిందా? లేదు. కాంగ్రెస్ గెలవాలనేది మన గర్జ అయింది, కాంగ్రెస్ గర్జ కాలే. కాంగ్రెస్కు తన అవసరం అనిపించలే, మనకు అనిపించింది కేసీఆర్ ఇంటికి పోవాలి, కాంగ్రెస్ గెలవాలి. ప్రత్యామ్నాయం అది ఒకటే. ఎందుకంటే ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ మూడు కలిసి ఉన్నాయి, అది అందరికి అర్థమైంది. కాబట్టి ఈ ముగ్గురు పోవాలి. ఈ ముగ్గురిని కట్టగట్టి మూసినది మురికి కాళ్ళలో పడేయాలి. ఇప్పుడు ఆ పని చేసినాం, కానీ పాము చచ్చిపోయినంత మాత్రం చచ్చిపోయినట్టు కాదు. పామును చంపినాం మనం కర్రలు తీసుకొని, కానీ దాని నోట్లో రాగి బిల్లు వేసి తగలబెట్టాలి కదా, అప్పుడు పోయినట్టు లెక్క. ఏమో మళ్ళీ దాంట్లోకి వెళ్ళి పుడుతుంది, మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది అది. అదే కడియం శ్రీ అదే అంటుండు, 6 నెలల ప్రాణం పోసుకుంటుందని. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే దొంగలందరినీ కట్టగట్టి మూసినది మురికల్లో పడేయాలి. దానికోసం ఏం చేయాలి? వాళ్ళు కుట్రలు పంతారు, రకరకాల కుట్రలు పంతారు. కేసీఆర్ సమర్థుడు, అతను అమ్ముకోమంటాడు, కోడల్ని కొలుసుకోమంటాడు. అత్తనే గేస్తాడు, కోడల్ని గేస్తాడు. అత్త మీద కోడల్ని, కోడల మీద అత్తను. సామెత అది, తెలంగాణ సామెత. అత్త నమ్ముకోమంటుంది, కోడల్ని కొలుసుకోమంటాడు. ఇప్పుడు మనము ఈ మాటల మాయల ఫకీర్ నుంచి, మాటల ఫకీర్ నుంచి తెలంగాణను కాపాడాలి. ఈ కేసీఆర్ ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేడు. బెల్లి వెళ్తాను చంపినాడు, మొదలుపెట్టింది 95-96లో. బెల్లి వెళ్తా, గద్దరు, మారోజు వీరన్న, ముక్కా కరుణాకర్, ఇక్కిరి సిద్ధులు, శ్రీరాములు, యాదవ్, వాళ్ళే కదా మొదలుపెట్టింది. అప్పుడు ఎక్కడున్నాడు కేసీఆర్? బెల్లి వెళ్తాను చంపినప్పుడు ఎక్కడున్నాడు? మారోజు వీరన్న చంపినప్పుడు ఎక్కడున్నాడు? ఇక్కిరి సిద్ధు పేర్లు కూడా తెలియ ఆయనకు. ఆఖరికి పార్లమెంట్లో సోనియా గాంధీ బిల్లు పెట్టినప్పుడు కూడా లేడు, పార్లమెంట్లో కూడా లేడు. ఒక్కరోజు ఉపాసన చేసినాడు, నటించడు, తినిపోయిండు, నటించడు, తినలేదన్నాడు, మళ్ళీ ఇంటికి పోయి తినేసిండు. ఢిల్లీ కూడా అదే చేసిండు, పార్లమెంటు ముందు నిరాహార దీక్ష అన్నాడు, బయటకు వచ్చిండు, మందు తాగిండు. అందుకని మనము మళ్ళీ కేసీఆర్తో ఏ దొంగలు కలుస్తారు? కేసీఆర్తో కలవచ్చు, ఎవరైనా కలవచ్చు. రాజకీయాల్లో దొంగలే ఉంటారు కదా, మంచోళ్ళు ఉంటారు కదా, నీతిమంతులు ఉంటారు కదా. ఎన్నికల పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, ఈరోజు భగత్ సింగ్ వచ్చి పోటీ చేస్తే డిపాజిట్ రాదు, గాంధీ పోటీ చేస్తే డిపాజిట్ రాదు, సుభాష్ చంద్రబోస్ పోటీ చేస్తే డిపాజిట్ రాదు. నిజంగానే అట్లే జరిగింది. మణిపూర్లో ఇరోమ్ షర్మిల 18 ఏళ్ళు ఉపాసన చేసింది. ఆమె ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ తీసారు 18 ఏళ్ళు. ఆమె ప్రిజనర్ ఆఫ్ కాన్షియన్స్ అని యుఎన్ఓ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది ఆమెకు. ఇన్ని రోజులు ఉపాసం అంటే పొద్దుటి నుంచి రాత్రి దాకా ఉపాసం ఉంటుంది.
దీక్షల శిబిరంలో కూర్చొని 18 ఏళ్ళు చేసింది. కానీ ఆమె పోటీ చేస్తే డిపాజిట్ రాలి. దొంగలందరూ గెలిచారు మణిపూర్లో. ఇప్పుడు కుకి మైతి గొడవలు అవే కదా. మన దగ్గర కూడా చాలామంది మంచి వాళ్ళందరూ పోయింది. గద్దర్ బిడ్డ కూడా పోయింది. పీజీఆర్ ఎంత పనిచేసింది, పీజీఆర్ బిడ్డ కూడా పోయింది. పరిలెక్క కూడా పోయింది. అందుకని మనము ప్రజల్ని చైతన్యవంతం చేయనంత కాలం దొంగల రాజ్యమే ఉంటుంది, చోరతంత్రమే ఉంటుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా బెత్తం తీసుకోవాలి. పౌర సమాజమే తప్పు చేస్తే అధికార పార్టీ వాడు చేయని, ప్రతిపక్షం వాడు చేయని. తెలంగాణ పౌర సమాజమే తెచ్చుకుంది. తెలంగాణ పౌర సమాజం లేకపోతే తెలంగాణ రాదు, రాజకీయ నాయకుల వల్ల రాదు. మొదలుపెట్టింది వాళ్ళు కాదు, పూర్తి చేసింది వాళ్ళు కాదు. అట్లనే ఈరోజు టీఆర్ఎస్ ఓడించింది కూడా పౌర సమాజమే, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అట్లా ఉన్నది అంతే. కాంగ్రెస్ని గెలిపించింది కూడా మనమే. కాబట్టి మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రైస్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఎటర్నల్ విజిలెన్స్. నిరంతర జాగరూకతనే ప్రజాస్వామ్యానికి మనం చెల్లించే మూల్యం. అది నిరంతరం కంటి రెప్పారపకుండా జాగ్రత్తగా చూడాలి. దానికోసం ఈ సదస్సు పెట్టినము. ఇది చదువుకున్న దొంగలు దేశంలో. మోర్ యూ స్టడీ మోర్ యూ బికమ్ ఫూలిష్. కేటీఆర్ వాడు ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్, చిలుకలాగా ఇంగ్లీష్ పలుకుతాడు, తెలియదా? అందుకని చదువుకు సంబంధం లేదు. నిజాయితీకి మిత్రులారా, చివరికి శోధన, పరిశోధన, రచన నిర్భయంగా చెప్పి